హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ గార్డెన్. నేను పరమేశ్వరి అండి. ఇదిగోండి మన లక్కీ గార్డెన్లో ఫ్లవర్స్ అండి, చాలా బాగా వచ్చాయి. నేను చామంతులు మీకు చూపించి వేశాను కదండి, చాలా బాగా రావాలి, బుషీగా వస్తాయి, అలానే రాలేదండి. ఇదిగోండి పొడవుగా వచ్చేసాయి కాడలు, కుండి ఇలా ఉండిపోయినా పువ్వులు మాత్రం చక్కగా వచ్చాయి. కాకపోతే ఇలా కిందకి హ్యాంగ్ అయిపోయేది, ఇలా పొడవుగా రావడం వల్ల నేను ఆ టైంలో కొంచెం నాకు అవ్వలేదు. చూసుంటే పైకి కట్టడం కానీ కట్ చేయడం కానీ చేసిండేదని, నాకు ఆ టైంలో కొంచెం మొగ్గులు వచ్చే బ్లూమింగ్ వచ్చే టైంలో నాకు అసలు అవ్వలేదు, చూడలేదు. దానివల్ల ఏదో వచ్చిన అలా అయినా బాగా వచ్చాయి. ఫ్లవర్స్ అయితే సూపర్గా వచ్చాయండి. కాకపోతే నేను చాలా కలర్స్ వేస్తాయి, నాకు 2 కలర్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి, ఒక 2 ఆర్ 3 అంతే కనిపిస్తున్నాయి. ఇదండి వైట్ కూడా రాలేదనుకున్నాను, ఇది కూడా వచ్చినట్టు ఉంది. వైట్ ఒకటి, వైలెట్ ఒకటి, ఇవి చుట్టు చామంతులు అంటే కదండి, ఇవి వచ్చాయి. ఇంకా ఉన్నాయి, రావాలి మరి. అన్నీ ఏ కలర్స్ వస్తాయో చూద్దాం. గులాబీలు, క్రౌన్ ఆఫ్ థార్న్, అన్నీ చక్కగా గడ్డి గులాబీలు, కనకాంబరాలు, క్రౌన్ ఆఫ్ థార్న్లో ఇది ఒక రకం. ఇంకా నీలగోరింతకి మన గార్డెన్లో బాగా వస్తాయి కదండి, ఇవి కోడిచిత్తు పూలు అంటారు కదా, అవి కంబరాలు. ఇదిగోండి నీలగొరింతలు బాగా వచ్చాయి. శంఖం పూలు కూడా చక్కగా బాగున్నాయండి, ముద్దగా శంఖం పూలు. మాలవి కడుతుంటే చాలా అందంగా వస్తున్నాయి మాలవి కడితే. ఇదిగోండి బంతులు, నీలగొరింతల్లో కలర్స్, అలా టెంకీస్ ఫ్లవర్స్. ఇలా చూడ్డానికి నాకు పైకి రాగానే ఈరోజు చాలా బాగా అనిపించాయి, అంతా ఫ్లవర్ గార్డెన్ లాగా అనిపించిందండి. చాలా బాగుంది కదండి, అప్పి అలా తీసి పెట్టాను ఇంక ఈరోజు మీకు పెట్టాలని. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీను, ఒకరోజు లేట్ అయింది. హ్యాపీ న్యూ ఇయర్, ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని, కరోనా అది ఎవరికీ రాకుండా అందరూ హ్యాపీగా ఉండాలని, మనందరికీ ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యాపీ గార్డెనింగ్, బాయ్.